జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కంటికి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఇన్ఛార్జ్ తిరుపతిరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3.50 కోట్లతో ప్రజలకు కంటికి వెలుగు పథకం కింద ఉచిత వైద్య పరీక్షలు మరియు మందులు అద్దాలు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేయుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం రవి, తిరుపతిరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సౌండ్ అత్తది సౌండ్ కూడా చూడండి సార్, కన్ను మేడం అడగండి. ఏం పేరు? మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మేము జయశంకర్ జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి చిట్యాల మండలంలో మరి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో డాక్టర్ రవి గారు, డాక్టర్ జయపాల్ గారు మరియు మా వైద్య సిబ్బంది చిట్యాల ఉడతల క్రీస్ వైద్య సిబ్బంది అందరూ కూడా జరిగిన 3 రోజుల నుంచి అంటే 15వ తారీఖు ఈ నెల నుంచి ప్రతిరోజు గ్రామ గ్రామంలో తిరిగే భాగంలో ఈ చిట్యాల పట్టణంలో 15వ తారీఖు నుంచి రోజుకి 300-350 మంది చొప్పున కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. దాదాపుగా దగ్గర చూపు లోపం ఉన్న వాళ్ళకి వెంటనే అద్దాలు ఇస్తున్నాము.
దూరము దగ్గర కనబడిన వాళ్ళకి అద్దాలు రాసి 15 రోజుల వరకు ఇవ్వగలమని తెలుపుతున్నామో గవర్నమెంట్ ఆదేశాల మేరకి. ఎవరికైతే పూర్తిగా చూపు లేదో, కంటి కొరలు వచ్చినాయో, వాళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహించి వారిని ఆపరేషన్ నిమిత్తమై వరంగల్కు పంపటకు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అందరూ మాకు సహకరిస్తూ ఇక్కడ వచ్చి మా యొక్క సర్వీస్ని అందుకుంటున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే, కంటి వెలుగు అనే కార్యక్రమం, కంటి చూపు లోపాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి అవగాహన లేక హాస్పిటల్ వచ్చేటువంటి డబ్బులు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కొరకు మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప కార్యక్రమాన్ని మనకు ప్రవేశపెట్టినారు. కనుక ఏ వ్యక్తి అయితే కంటి చూపుతో బాధపడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే ఇంకా ఇతరత్ర ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్షించుకొని వెంటనే మందులు తీసుకోవడము, వెంటనే అద్దాలు తీసుకోవడము, ఆపరేషన్ అయ్యే వాళ్ళు మేము వాళ్ళకు ఒక డేట్ ఇస్తాం, వాళ్ళందరూ వచ్చేసి ఆ డేట్న కనుక వరంగల్కి వెళ్ళినట్లేదంటే వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా ఆపరేషన్ అయిన 15 రోజుల తర్వాత ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇట్లాంటి ఉచిత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా కొన్ని 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ఏరియా మన తెలంగాణ ప్రజలంతా, మన జయశంకర్ జిల్లా ప్రజలంతా కూడా వినియోగించుకొని ఒక మంచి చూపును పొందాలనేదే ఈ కంటి వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ముఖ్యమంత్రి గారికి మనమంతా కూడా రుణపడి ఉంటాము, అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సిబ్బంది కూడా పొద్దున 8 గంటలకు ఇక్కడికి వస్తున్నామండి. 8:30 నుంచి స్టార్ట్ అయ్యి ప్రోగ్రామ్ 300 మంది చూడడానికి దాదాపు 5-6 గంటలు సాయంకాలం పడుతుంది. ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదు. నేను అనుకుంటా వ్యవసాయ పనులు వర్షాకాలం కాబట్టి వస్తలేరేమో, కానీ ఈ పనిని ఇది కనుక మళ్ళీ తర్వాత ఇక్కడ అయిపోతే వేరే ఊర్లో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మేము మా ఆశా వర్కర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అతికిస్తున్నారు, మీకు చెప్తున్నారు, ఆ టైంకి మీరు వచ్చి చూసుకొని మాకు సహకరించి మా సేవలను మీరు పొంది నిజంగా మీ కంటిలో వెలుగు నింపుకుంటారని మేము ఆశిస్తున్నాం.